హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ 2024 సంవత్సరంలో ఏప్రిల్ మాసంలో మంచి రోజులు, శుభముహూర్తాలు ఎన్ని ఉన్నాయి, అలాగే ఈ మాసంలో వివాహానికి, గృహ ప్రవేశానికి శుభముహూర్తాలు ఎన్ని ఉన్నాయి, ఈ నెలలో వచ్చే ముఖ్యమైన పండుగలు ఏంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగానే వస్తుంది. ఫ్రెండ్స్, అందరికీ ముందుగా ఉగాది, లక్ష్మీ పంచమి, శ్రీరామ నవమి, హనుమాన్ విజయోత్సవం, రంజాన్ శుభాకాంక్షలండి. ఇప్పుడు మనం ఈ 2024 సంవత్సరంలో ఏప్రిల్ మాసంలో వచ్చే మంచి రోజులు, శుభముహూర్తాలు ఏంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ముందుగా ఏప్రిల్ 1 సోమవారము, సప్తమి తిథి, మూలా నక్షత్రం అండి. ఈరోజు మంచి రోజేయండి. ఈరోజు మూలా నక్షత్రం ఉంది కాబట్టి డెలివరీ చేసుకోవడానికైతే అనుకూలమైన రోజు కాదండి, మిగతా పనులన్నీ చేసుకోవచ్చు. తర్వాత ఏప్రిల్ 2 మంగళవారము, అష్టమి తిథి, పూర్వాషాఢ నక్షత్రం అండి. తర్వాత ఏప్రిల్ 3 బుధవారము, నవమి తిథి, ఉత్తరాషాఢ నక్షత్రం అండి. ఈరోజు వివాహానికి, గృహ ప్రవేశానికి శుభముహూర్తం అయితే ఉందండి. ఈ 2 రోజులలో చిన్న చిన్న పనులు చేసుకోవడానికి మాత్రమే అనుకూలమైన రోజండి. తర్వాత ఏప్రిల్ 4 గురువారము, దశమి తిథి, శ్రవణ నక్షత్రం అండి. ఈరోజు మంచి రోజేయండి. ఈరోజు వివాహానికి, గృహ ప్రవేశానికి శుభముహూర్తాలు అయితే ఉన్నాయండి. ఈరోజు స్వామి దయానంద సరస్వతి పుట్టినరోజును జరుపుకుంటారు. తర్వాత ఏప్రిల్ 5 శుక్రవారము, ఏకాదశి తిథి, ధనిష్ట నక్షత్రం అండి. ఈరోజు మంచి రోజేయండి. ఈరోజు వివాహానికి, గృహ ప్రవేశానికి శుభముహూర్తాలు అయితే ఉన్నాయండి. ఈరోజు పాపమోచిని ఏకాదశి పండుగను జరుపుకుంటారు. మీరు తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోవాలంటే ఈ ఏకాదశి రోజున తప్పకుండా విష్ణుమూర్తిని పూజించాలండి. మరి ఆ పూజా విధానం ఏంటో మన ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేశానండి. ఆ వీడియో లింకును కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి. ఈ ఏప్రిల్ 4, 5 ఈ 2 రోజులలో అన్నప్రాసన, శ్రీమంతం, బారసాల, అద్దె ఇల్లు, మారడానికి, ఉద్యోగంలో చేరడానికి, రిజిస్ట్రేషన్లకి, నూతన గృహాన్ని ఆరంభించడానికి, ఉద్యోగంలో చేరడానికి, పెళ్లి చూపులకి, నూతన వాహనాలు కొనుగోలు చేయుటకు, ఇలా ఎలాంటి పనులైనా ఈ 2 రోజులలో చేసుకోవచ్చండి. అలాగే ఈ రోజున బాబు జగజీవన్ రావు జయంతిని జరుపుకుంటారు. తర్వాత ఏప్రిల్ 6 శనివారము, ద్వాదశి, త్రయోదశి తిథులు 2 ఒకే రోజు కలిసి వచ్చాయండి. ఈరోజు శతభీష నక్షత్రం అండి. ఈరోజు శని త్రయోదశి పండుగను జరుపుకుంటారు. తర్వాత ఏప్రిల్ 7 ఆదివారము, చతుర్దశి తిథి, పూర్వాభద్ర నక్షత్రం అండి. ఈరోజు మాస శివరాత్రిని జరుపుకుంటారు. తర్వాత ఏప్రిల్ 8 సోమవారము, అమావాస్య తిథి, ఉత్తరాభద్ర నక్షత్రం అండి. ఈ ఏప్రిల్ 7, 8 ఈ రోజులలో చిన్న చిన్న పనులు చేసుకోవడానికి మాత్రమే అనుకూలమైన రోజులండి. ఈ రోజుతో పాల్గొన మాసము పూర్తవుతుంది. తర్వాత ఏప్రిల్ 9 మంగళవారము, పాడ్యమి తిథి, రేవతి నక్షత్రం అండి. ఈ రోజు నుండే మన తెలుగు నూతన సంవత్సరము ప్రారంభమవుతుందండి. సో ఈ రోజున ఉగాది పండుగను జరుపుకుంటారు. ఈ రోజు నుండే చైత్ర మాసము ప్రారంభమవుతుందండి. అలాగే చైత్ర నవరాత్రులు అంటే వసంత నవరాత్రులు ప్రారంభమవుతాయి. ఈరోజైతే మంచి రోజేయండి. తర్వాత ఏప్రిల్ 10 బుధవారము, విద్యా తిథి, అశ్విని నక్షత్రం అండి. ఏప్రిల్ 11 గురువారము, తదియా తిథి, బ్రహ్మ నక్షత్రం అండి. ఈరోజు రంజాన్ పండుగను జరుపుకుంటారు. ఈ 2 రోజులలో అన్నప్రాసన, శ్రీమంతం, బారసాల, అద్దె ఇల్లు, మారడానికి, ఉద్యోగంలో చేరడానికి, నూతన వాహనాలను కొనుగోలు చేయడానికి, పెళ్లి చూపులకి, రిజిస్ట్రేషన్లకి, డెలివరీ చేసుకోవడానికి, ఇలా ఎలాంటి పనులైనా ఈ రోజులలో చేసుకోవచ్చండి. ఉగాది రోజున పూజ ఎలా చేయాలి, ఉగాది పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలి అనే వీడియోస్ అన్నీ మన ఛానల్లో ఉన్నాయండి. లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి. తర్వాత ఏప్రిల్ 12 శుక్రవారము, చవితి తిథి, రోహిణి నక్షత్రం అండి. ఈరోజు శ్రీ లక్ష్మీ పంచమిని జరుపుకుంటారు. ఈరోజు మంచి రోజేయండి. ఈరోజు వివాహానికి, గృహ ప్రవేశానికి శుభముహూర్తాలు అయితే ఉన్నాయండి. తర్వాత ఏప్రిల్ 13 శనివారము, పంచమి తిథి, మృగశిర నక్షత్రం అండి. ఈరోజు చాలా మంచి రోజేయండి. ఈరోజు వివాహానికి, గృహ ప్రవేశానికి శుభముహూర్తాలు అయితే ఉన్నాయండి.
ఈ ఏప్రిల్ 12, 13 ఈ 2 రోజులైతే మంచి రోజులే అండి. ఈ 2 రోజులలో అన్నప్రాసన, శ్రీమంతం, వారసాల, అద్దె ఇల్లు, మారడానికి, ఉద్యోగంలో చేరడానికి, పెళ్లి చూపులకి, రిజిస్ట్రేషన్లకి, డెలివరీ చేసుకోవడానికి ఇలా ఎలాంటి పనులైనా ఈ రోజులలో చేసుకోవచ్చండి. తర్వాత ఏప్రిల్ 14 ఆదివారము, షష్ఠీ తిథి, ఆరుద్ర నక్షత్రం అండి. ఈరోజు అంబేద్కర్ జయంతిని జరుపుకుంటారు. తర్వాత ఏప్రిల్ 15 సోమవారము, సప్తమి తిథి, పునర్వసు నక్షత్రం ఈరోజు పూర్తిగా ఉంటుందండి. ఈరోజు గృహప్రవేశానికి మాత్రమే శుభముహూర్తం ఉందండి. ఈ 2 రోజులలో అన్నప్రాసన, శ్రీమంతం, వారసాల, అద్దె ఇల్లు, మారడానికి, ఉద్యోగంలో చేరడానికి, నూతన గృహాన్ని ఆరంభించడానికి, పెళ్లి చూపులకి, రిజిస్ట్రేషన్లకి ఇలా ఎలాంటి పనులు చేసుకోవడానికైనా ఈ 2 రోజులైతే మంచి రోజులే అండి. తర్వాత ఏప్రిల్ 16 మంగళవారము, అష్టమి తిథి, పునర్వసు నక్షత్రం అండి. ఈరోజు చిన్న చిన్న పనులు చేసుకోవడానికి మాత్రమే అనుకూలమైన రోజు అండి. తర్వాత ఏప్రిల్ 17 బుధవారము, నవమి తిథి, పుష్యమి నక్షత్రం అండి. ఈరోజు శ్రీరామనవమి పండుగను జరుపుకుంటారు. శ్రీరామనవమి రోజున సీతారాములని ఎలా పూజించాలి, ఆ రోజు వడపప్పు పానకమును ఎలా తయారు చేయాలి అనే వీడియోస్ అన్నీ మన ఛానల్లో ఉన్నాయండి. లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. తర్వాత ఏప్రిల్ 18 గురువారము, దశమి తిథి, అశ్లేష నక్షత్రం అండి. ఈరోజు మంచి రోజే అండి. ఈరోజు వివాహానికి, గృహ ప్రవేశానికి శుభముహూర్తాలైతే ఉన్నాయండి. తర్వాత ఏప్రిల్ 19 శుక్రవారము, ఏకాదశి తిథి, మకర నక్షత్రం అండి. ఈరోజు కామద ఏకాదశిని జరుపుకుంటారు. ఈరోజు వివాహానికి, గృహ ప్రవేశానికి శుభముహూర్తాలైతే ఉన్నాయండి. తర్వాత ఏప్రిల్ 20 శనివారము, ద్వాదశి తిథి, పుబ్బా నక్షత్రం అండి. ఈరోజు వామన ద్వాదశిని జరుపుకుంటారు. ఈరోజు వివాహానికి, గృహ ప్రవేశానికి శుభముహూర్తాలైతే ఉన్నాయండి. ఈ 3 రోజులలో అన్నప్రాసన, శ్రీమంతం, వారసాల, అద్దె ఇల్లు, మారడానికి, ఉద్యోగంలో చేరడానికి, రిజిస్ట్రేషన్లకి, పెళ్లి చూపులకి, వాహనాలు కొనుగోలు చేయుటకు ఇలా ఎలాంటి పనులైనా ఈ 3 రోజుల్లో చేసుకోవడానికి మంచి రోజులే అండి. తర్వాత ఏప్రిల్ 21 ఆదివారము, త్రయోదశి తిథి, ఉత్తర నక్షత్రం అండి. ఈరోజు వివాహానికి, గృహ ప్రవేశానికి శుభముహూర్తాలైతే ఉన్నాయండి. ఈరోజు అనంగ త్రయోదశిని జరుపుకుంటారు. అనంగ త్రయోదశి రోజు పూజ ఎలా చేయాలి అనే వీడియోస్ అన్నీ మన ఛానల్లో ఉన్నాయండి. లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. తర్వాత ఏప్రిల్ 22 సోమవారం రోజున చతుర్దశి తిథి, అస్త నక్షత్రం అండి. ఈరోజు గృహ ప్రవేశానికి మాత్రమే శుభముహూర్తం ఉందండి. ఈరోజు కూడా మంచి రోజే అండి. తర్వాత ఏప్రిల్ 23 మంగళవారము, పౌర్ణమి తిథి, చిత్త నక్షత్రం అండి. ఈరోజు హనుమా ద్విజోత్సవంను జరుపుకుంటారండి. ఈ ఏప్రిల్ 21, 22, 23 ఈ 3 రోజులైతే మంచి రోజులే అండి. ఈ రోజులలో అన్నప్రాసన, శ్రీమంతం, వారసాల, అద్దె ఇల్లు, మారడానికి, ఉద్యోగంలో చేరడానికి, నూతన గృహాన్ని ప్రారంభించడానికి, రిజిస్ట్రేషన్లకి, పెళ్లి చూపులకి ఇలా ఎలాంటి పనులైనా ఈ 3 రోజులలో చేసుకోవచ్చండి. తర్వాత ఏప్రిల్ 24 బుధవారము, పాడ్యమి తిథి, స్వాతి నక్షత్రం అండి. ఈరోజు వివాహానికి, గృహ ప్రవేశానికి శుభముహూర్తాలైతే ఉన్నాయండి. ఏప్రిల్ 25 గురువారము, విద్యాతిథి, ఈరోజు పూర్తిగా ఉంటుందండి. విశాఖ నక్షత్రం అండి. ఈరోజైతే మంచి రోజే అండి. తర్వాత ఏప్రిల్ 26 శుక్రవారము, విద్యాతిథి, అనురాధ నక్షత్రం అండి. ఈరోజు వివాహానికి మాత్రమే శుభముహూర్తం ఉందండి. తర్వాత ఏప్రిల్ 27 శనివారము, తదియాతిథి, జ్యేష్ఠ నక్షత్రం అండి. ఈరోజు సంకటహర చతుర్థిని జరుపుకుంటారు. ఈ ఏప్రిల్ 25, 26, 27 ఈ 3 రోజులలో అన్నప్రాసన, శ్రీమంతం, వారసాల, అద్దె ఇల్లు, మారడానికి, ఉద్యోగంలో చేరడానికి, రిజిస్ట్రేషన్లకి, పెళ్లి చూపులకి, నూతన గృహాన్ని ఆరంభించడానికి ఈ 3 రోజులైతే మంచి రోజులే అండి. తర్వాత ఏప్రిల్ 28 ఆదివారము, చవితి తిథి, మూల నక్షత్రం అండి. ఈరోజు చిన్న చిన్న పనులు చేసుకోవడానికి మాత్రమే అనుకూలమైన రోజు అండి. ఈ ఏప్రిల్ 22 నుండి శుక్రమౌడ్యమి ప్రారంభమవుతుంది కాబట్టి శుభముహూర్తాలైతే లేవండి. ఏప్రిల్ 28 నుండి మే, జూన్, జూలై ఈ నెలల్లో 3 రోజుల వల్ల శుభముహూర్తాలైతే లేవండి. తర్వాత ఏప్రిల్ 29 సోమవారము, పంచమి, షష్ఠి తిథులు 2 ఒకే రోజు కలిసి వచ్చాయండి. ఈ రోజు కూడా చిన్న చిన్న పనులు చేసుకోవడానికి మాత్రమే అనుకూలమైన రోజు అండి. తర్వాత ఏప్రిల్ 30 మంగళవారము, సప్తమి తిథి, ఉత్తరాషాఢ నక్షత్రం అండి. ఈరోజు కూడా 3 రోజుల వల్ల చిన్న చిన్న పనులు చేసుకోవడానికి మాత్రమే అనుకూలమైన రోజు అండి. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు ఈ 2024 సంవత్సరంలో వచ్చే శుభ తిథులు, మంచి రోజుల గురించి తెలుసుకున్నారు కదా.
ఇప్పుడు మనం ఈ 2024 సంవత్సరంలో వచ్చే ముఖ్యమైన పండగలేంటో తెలుసుకుందాం. ఏప్రిల్ 5న పాపమోచని ఏకాదశి, ఏప్రిల్ 9న ఉగాది పండగ, ఏప్రిల్ 11న గౌరీ తృతీయ రంజాన్ పండగ, ఏప్రిల్ 12న శ్రీ లక్ష్మీ పంచమి, ఏప్రిల్ 13న మత్స్య జయంతి, ఏప్రిల్ 14న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి, ఏప్రిల్ 17న శ్రీరామనవమి, ఏప్రిల్ 19న కామదా ఏకాదశి, ఏప్రిల్ 20న వామన ద్వాదశి, ఏప్రిల్ 21న అనంగ త్రయోదశి, ఏప్రిల్ 23న పాల్గుణ పౌర్ణమి హనుమ ద్విజోత్సవం, ఏప్రిల్ 27న సంకటార చతుర్థి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఈ 2024 సంవత్సరంలో ఏప్రిల్ మాసంలో వచ్చే శుభ ముహూర్తాలు, మంచి రోజులు, శుభ తిథులు, ముఖ్యమైన పండుగలు ఏంటో తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.